గడిచిన తరగతిలో తెలంగాణ జాతీయాలు అనేటటువంటి పాఠ్యాంశ రచయితనటువంటి వేముల పెరుమాళ్ల గురించి తర్వాత పాఠ్యభాగ సందర్భం గురించి మన ప్రస్తుత పాఠ్యాంశమైనటువంటి ఈ తెలంగాణ జాతీయాలు అనేటటువంటివి వేముల పెరుమాళ్లు సేకరించినటువంటి జాతీయాలు అనేటటువంటి దాన్ని తెలంగాణ జాతీయాలు అనేటటువంటి గ్రంథంగా రూపొందించడం మన రూపొందించినటువంటి ఆ గ్రంథం నుండి ప్రస్తుత పాఠ్యాంశం అనేటటువంటిది స్వీకరించడం మన ఈ జాతీయాల్లో ఉండేటటువంటి సొగసును చెవులారా విని మనసారా ఆనందించవచ్చు అనేటటువంటిది ఇక్కడ రచయిత యొక్క అభిప్రాయం మన ఆ తెలంగాణ జాతీయాలు మనకి ఇక్కడ కొన్ని అంశాలు అనేటటువంటిది ఇవ్వడం జరిగింది ఏవి ఒరిగడ్డి మంట లొల్లిలో లొల్లి కోతికి పుండు పుట్టినట్టు తాత సాగిర్ కుక్కిన పేను ఏను గెల్లింది తోక చిక్కింది వెయ్యి కాళ్ళ జెర్రి గద్ద తన్నుక పోయినట్లు పిల్లికి రొయ్యల మొలతాడు చుక్క తెగిపడినట్లు ఎద్దును చూసి మేతయ్యాలి ఊరు గొడ్డు పోలేదు తూముకాడి పొలం మొలదారంతేగా పేర్నాల పెట్టుట ఇంటింటికి మట్టిపోయి కాళ్ళలో కట్టె పెట్టు నల్లి కుట్లవాడు రామ చక్కని కోడి మెదడు బిస్తరు కట్టుట బుడుబుంగ మన్ను బుక్కి మంచినీళ్లు తాగుట బట్ట కాల్చి మీద వేయుట గుట్టుకు కట్టెలు మోయుట సారీ గుట్టకు కట్టెలు మోయుట అనేటటువంటి ఇవన్నీ కూడా మనకి దేనికి సంబంధించినవి అంటే జాతీయాలకు సంబంధించినటువంటివి మన ఇవన్నీ కూడా జాతీయాలండి మనకు పరీక్షలో దాదాపుగా ఇందులో ఏమంటాడు అంటే పాఠ్యాంశంలోని ఏవేని ఐదు జాతీయాలని సోదాహరణంగా వివరించండి పాఠ్యాంశంలోని జంతువులు పక్షులు ఆధారంగా రూపొందించిన ఏవేని ఐదు జాతీయాల గురించి తెలియచేయండి అన్నాడు మరి ఒకటేమో ఐదు జాతీయాలు అడిగాడు ఇందులో మనకి కొన్ని జంతువులకు సంబంధించినటువంటివి వస్తాయి మరి అందులో ఐదు అంశాలు అనేటటువంటివి మనం తెలుసుకొని జంతువులకు సంబంధించినది ఎక్కడెక్కడ వచ్చింది అది ఏ జాతీయం అనేటటువంటిది గ్రహించి ఐదు రాస్తే సరిపోతూ ఉంటుంది చాలా ప్రధానమైనటువంటి పాఠ్యాంశం అండి మరి ఇక్కడి నుంచి దాదాపుగా ఒక పెద్ద ప్రశ్న వచ్చే అవకాశం ఉండొచ్చు అనుకుంటూ ఉన్నాను మరి ఇక్కడ మనకి మొట్టమొదటిగా ఉన్నటువంటి జాతీయం ఏంటిది అంటే ఒరిగడ్డి మంట నెంబర్ వన్ ఏంటంటే నెంబర్ వన్ జాతీయం ఒరిగడ్డి మంట మరి ఇక్కడ ఈ ఒరిగడ్డి మంట అంటున్నాడు మరి ఒరిగడ్డి మంట అంటే ఏంది అంటే చూడండి మంచి వాళ్లకు వచ్చే కోపాన్ని దేనితో పోలుస్తూ ఉంటాము అంటే ఒరిగడ్డి మంటతో పోలుస్తూ ఉంటాం అప్పటికప్పటికే మంచిగా ఉంటారు ఒకేసారి ఎగిసి పడుతూ ఉంటారు ఒరిగడ్డి ఉంది దాంట్లో ఏంది నిప్పు అనేటటువంటి నిప్పు కనుక అనేటటువంటి దేశం అనుకోండి బగ్గుమని మంట అనేటటువంటిది లేస్తూ ఉంటుంది బగ్గుమని మంట అనేటటువంటిది లేసి అదేమవుతూ ఉంటుంది మళ్ళీ ఒకేసారి బూడిద అనేటటువంటి తగ్గిపోతూ ఉంటుంది అంటే ఒకరి కొందరు కోపం అనేటటువంటిది బుస్సుమని లేచి ఒకేసారి తగ్గిపోవడం ఆ విధంగా తగ్గిపోయేటటువంటి సమయంలో వాడేటటువంటి జాతీయం ఏంది అంటే ఒరిగడ్డి మంట అనేటటువంటి జాతీయం అనేటటువంటిది వాడడం ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నామండి మనం దానికి సంబంధించినటువంటిది ఇక్కడ రచయిత ఏం తెలియచేశాడో చూడండి ఒరిగడ్డి ఎండిదైతే అగ్ని అంటిందే తడువుగా మంటలు అంటుకొని కాలుతుంది ఒరిగడ్డి అనుకోండి ఎండింది బాగా ఎండిపోయింది అనుకోండి ఎండిన గడ్డిలో మనం మంట పెట్టామనుకోండి అంటిందే అంటించామనుకోండి బగ్గుమని లేచి మండిపోతూ ఉంటుంది వాముగా ఉన్నప్పుడు మాత్రం కమ్ముకొని పొగలేచి కుమ్ముగా కాలుతుంది మరి వాముగా అంటే ఇక్కడ ఏమి అంటే మనం గడ్డి వాము అంటాం కదా వాము అంటే ఒక కుప్పలాగా ఒక మేటిలాగా గడ్డి మేటి వేస్తాం మనం గట్టిగా గడ్డి అనేటటువంటిది గట్టిగా కడుతూ ఉంటాం మరి ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రం కుమ్ముకొని పొగలేచి కుమ్ముగా కాలుతుంది ఏ విధమైనటువంటి విధంగా మన పచ్చిగా గడ్డి ఉందనుకోండి అది కాలేదానికంటే దాంట్లో నుంచి ఏ విధమైనటువంటి విధంగా పొగ అనేటటువంటిది ఎక్కువగా వస్తూ ఉంటుంది చలిమంట వలె ఎక్కువగా వచ్చేటటువంటిది ఏంది అంటే పొగ చలిమంట వేసినప్పుడు గడ్డి వేసామనుకోండి అది ఏ విధంగా ఉంటుంది పచ్చిగా ఉంటుంది మంట కంటే ఎక్కువగా వచ్చేటటువంటిది ఏంది అంటే పొగ అనేటటువంటిది ఎక్కువగా వస్తూ ఉంటుంది బురకగడ్డి అడవి గడ్డి మినుగురు పడితే చాలు క్షణంలో బగ్గున లేచి భస్మమవుతుంది చూడండి బురకగడ్డి కానీ అడవి గడ్డి కానీ అందులో మనం మంట వేసామనుకోండి బురబురబురబురాని కాలుతూ ఉంది కాలి చివరికి మిగిలేటటువంటిది ఏంది అంటే బూడిద మాత్రమే మిగులుతూ ఉంటుంది భస్మము అవుతుంది భస్మం అంటే ఏంది బూడిద అవుతూ ఉంటుంది
మరి చెరుకు తోటలో ఎండు చెరుకు టాకు పెట్రోల్ అంటుకున్నంత వేగంగా ఉరుకుల పరుగులతో మంటల్ని చుట్టుముట్టేస్తుంది. మరి చెరుకు ఉంది, చెరుకు తోట ఉంది, ఎండిపోయింది అనుకోండి, పెట్రోల్ పోసి మనం అంటిస్తే ఏ విధంగా అంటుకుంటూ ఉంటుందో బురబుర బురబుర అని చెరుకు తోట మొత్తం కూడా అంటుకొని అది కూడా ఏమవుతూ ఉంటుంది అంటే భస్మం అనేటటువంటిది అవుతూ ఉంటుంది, మంటల్ని చుట్టుమెట్టేస్తుంది. దాంతో చెరుకు పంట నశించిపోతూ ఉంటుంది. వంట చెరుకులు కూడా అంటుకొని పొయ్యి రాచుకోవడానికి చలిమంటలు వేసుకునేటప్పుడు మెల్లగా అంటుకునే వాటిని అంటించడానికి బగ్గున మంటలు లేచే వరిగడ్డిని వాడుతారు. వంట చెరుకు కూడా అంటుకోవడానికి, వంట చెరుకు అంటే ఇది కట్టెలు, మనం వంట చేసుకోవడానికి ఉపయోగించేటటువంటి కట్టెలు ఇక్కడ ఏమంటాము అంటే వంట చెరుకు అంటాం. అవి కాల్తలేవు అనుకోండి, మనం ఏం చేస్తాం, ఇంత ఒరిగడ్డ అనేటటువంటిది వేస్తాం. మరి ఆ ఒరిగడ్డ అనేటటువంటిది వాడడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ కట్టెలు కాలడానికి ఏదైనా ఒరిగడ్డి బగ్గున మండి బుగ్గి అయిపోతుంది. బుగ్గి అంటే తెలుసు కదా, బూడిద అయిపోతూ ఉంటుంది. మంచి వాళ్ళకు వచ్చే కోపాన్ని ఒరిగడ్డి మంటతో పోలుస్తారు. అంటే మంచి వాళ్ళకు వచ్చేటటువంటి కోపాన్ని మనం దేనితో పోలుస్తూ ఉంటాము, ఈ ఒరిగడ్డితో పోలుస్తూ ఉంటాం. ఒరిగడ్డి ఎండిన గడ్డి ఏమవుతుంది, ఒకేసారి మండుతుంది, తర్వాత భస్మం అనేటటువంటిది అవుతుంది. భస్మం అంటే బూడిదవుతూ ఉంటుంది. అలాంటి విధంగా మంచి వాళ్ళ కోపం అనేది ఆ విధమైనటువంటిది. మన ఇంట్లో ఉంది, తల్లి ఉంది, తల్లి యొక్క కోపం ఏ విధమైనటువంటిది అంటే ఒరిగడ్డి వంటిది. అప్పటికప్పుడే మన మీద ఎగిసిపడుతూ ఉంటుంది. ఎగిసిపడినటువంటి ఆమె తన కోపాన్ని ఏం చేసుకుంటూ ఉంటుంది, తగ్గించుకుంటూ తగ్గుతూ ఉంటుంది. ఎమ్మడే మళ్ళీ మన మీద ప్రేమానురాగాలు చూయిస్తూనే ఉంటుంది. మరి ఆ విధమైనటువంటి సందర్భంలో ఏ జాతీయాన్ని వాడతాము అంటే ఇక్కడ ఒరిగడ్డి అనేటటువంటి ఒరిగడ్డి మంట అనేటటువంటి జాతీయాన్ని వాడడం జరుగుతూ ఉంటుంది. మరి అంతేకాకుండా కొందరు ముక్కు మీదనే కోపం కలిగి ఉంటారు. సహించరాని విషయం తటస్థించినప్పుడు వెంటనే ప్రతిస్పందించి బగ్గున మండిపడేవారు ఉంటారు. మరి ఆ కాస్తసేపు వారి కోపాన్ని భరించగలిగితే వెంటనే చల్లబడి కాగల కార్యానికి సహాయాన్ని చేసి చల్లగా సాగనంపుతారు. కొందరికి ఎక్కడ ఉంటుంది కోపం, ముక్కు మీద ఉంటుంది. మరి అంతేకాకుండా కొందరికి సహించర మంచి వాళ్లకు వచ్చే మరి సహించరాని విషయం తటస్థించినప్పుడు, ఏదైనా సహించరాని విషయం వాళ్ళకి తటస్థించింది అనుకోండి, మరి అప్పుడేముంటుంది, వాళ్ళ యొక్క కోపం ఎక్కువవుతూ ఉంటుంది. దానికి ప్రతిస్పందించి బగ్గున మండుతూ ఉంటారు. ఆ కాస్తసేపు, ఆ కొంచెంసేపు వాళ్ళ యొక్క కోపం అనేటటువంటి తగ్గేంతసేపు మనం నోరు మూసుకొని కొంచెం సంజాయించి వాళ్ళను సాగనంపుతూ ఉంటారు. వారి కోపం ఒరిగడ్డి మంట లాంటిది అంటారు. ఇప్పనిప్పు చింతనిప్పు చల్లారని కోపం లాంటిది. ఇప్పనిప్పు చింతనిప్పు చల్లారుతుందంటే ఓ బంగేన చల్లారదు. రావణ కాష్టంగా ఎప్పుడు ముఠా తగాదల్లాగా ఒకరిపై ఒకరు శాశ్వతంగా వారసత్వంగా రాజీలేని కోపం ప్రదర్శితమవుతుంది. ఈ విధమైనటువంటిది రావణ కాష్టంలా, రావణ కాష్టం అంటే ఎప్పుడు కాలుతూనే ఉంటుంది. ఇంకా వాళ్ళ యొక్క కోపం అనేటటువంటిది కొందరు తగ్గుతుందా అంటే ఎవరేం చెప్పినా కానీ తగ్గేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉండదు. అది ఒక ముఠా తగాదల్లాగా ఒకరిపై ఒకరు శాశ్వతంగా వారసత్వంగా, మన సీమ రాజకీయాలు ఉంటాయి, ఏ విధంగా ఎప్పుడు చూసినా కానీ ఈ విధమైనటువంటి వారసత్వం అనేటటువంటిది శత్రుత్వంగా కొనసాగుతూనే ఉంటూ ఉంటుంది. రాజీలేని కోపం ప్రదర్శితమవుతుంది. రాజీ ఉంటుందా, వాళ్ళిద్దరి మధ్య సంధి ఏర్పడుతూ ఉంటుందంటే సంధి అనేటటువంటిది ఉండడు. వీళ్ళ ఊరితో వీడు చస్తూ ఉంటాడు, వాళ్ళ పుట్టేటటువంటి వాడు చస్తూనే ఉంటాడు. ఆ విధమైనటువంటి విధంగా మరి వరిగడ్డి మంటలాంటి కోపం మాత్రం పైకి ఆ కాస్తసేపు భరించలేనిదిగా కనిపించిన దానికి మాత్రం ప్రమాదం లేదు. వరిగడ్డి మంట అంటే కాస్త కోపం అనేటటువంటిది రావడం, మంచివారికి వచ్చేటటువంటి కోపం అనేటటువంటిది కొంచెంసేపు ఏ విధంగా ఉంటుంది అంటే భరించరానిదిగా ఉంటుంది, భరించలేనదిగా, భరించరానిదిగా కనిపించిన దది. దానివల్ల ఏమైనా పెద్ద ప్రమాదం ఉంటుందా అంటే దానివల్ల ఏ విధమైనటువంటి ప్రమాదం అనేటటువంటిది ఉండదు. ఇది మొదటి జాతీయం. దేనికి సంబంధించింది, ఒరిగడ్డి మంటకు సంబంధించినటువంటి జాతీయం. రెండవది లొల్లిలో లొల్లి, లొల్లి లో లొల్లి, లొల్లిలో లొల్లి. మన ఇక్కడ లొల్లిలో లొల్లి చూడండి, మరి లొల్లిలో లొల్లి మరి ప్రజల నోళ్ళలో రోజు నలుగుతూ ఉండే పదం లొల్లి. ఎందుకు రా భయ్ లొల్లి చేస్తావు, కాస్త ఆగు అని అంటూ ఉంటాం. అంటే ఇదంతా ఈ లొల్లి అనేటటువంటి పదం ప్రజల నోళ్ళలో నానేటటువంటి పదం అండి. నానడం అంటే ఇక్కడ ఏంటి అంటే బియ్యం నానబెట్టినటువంటి విధంగా కాదు, తరచుగా వచ్చేటటువంటి పదం. ఏంది భయ్ నీళ్ళొల్లి, కాస్త ఆగరాదు, చెప్తున్నామేంద్రా ఎందుకురని లొల్లి పాడువాడా అని తిడుతూ ఉంటాం. మరి ఈ లొల్లి గలాబ, రభస, అల్లరి, గడబిడ, గలిబిలి,
సందడి అని ఎక్కువ ప్రయోగంలో ఉండగా లొల్లిని తరచు మనం లొనుకు ఘనం వెలతి లోపం అనే అర్థంలో నిఘంటువులో పేర్కొనడం జరిగింది. మరి ఏ విధమైనటువంటి విధానం సమయంలో అర్థం పిల్లలు వాళ్ళని చేశారనుకోండి ఏంద్ర నీ లొల్లి అంటాం, గలిబిలి చేస్తున్నారు అనుకోండి ఏంది నీ లొల్లి అంటాం. ఇది తరచుగా వాడేటటువంటి పదం. మరి నిఘంటువులో ఈ పదానికి అర్థం ఏముంది అంట, లోనుకు ఘనం వెలతి లోపం అనేటటువంటి అర్థంలో నిఘంటువులో ఉండేటటువంటి అర్థం ఏంది అంటే ఈ విధమైనటువంటి అర్థంలో లొల్లి అనేటటువంటి పదానికి అర్థం నిఘంటువులో కనబడుతూ ఉంటుంది. మరి ఇప్పటి వాడకంలో ఈ అర్థాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఏయ్ లొల్లి చేయకండి అని అల్లరికి ప్రత్యామ్నాయంగాను ఈ పదాన్ని వాడుతూ ఉన్నాం. పిల్లలాయ్ ఏంద్రని అల్లరి అంటూ ఉంటాం. శాసనసభలో మొన్న పెద్ద లొల్లి జరిగింది ఎవరెవరికి, కేసీఆర్కి, తర్వాత వచ్చేసి ఉత్తమ్ కుమార్కి, ప్రతిపక్ష నాయకులకు మధ్య. మరి లొల్లి అనేటటువంటి పదాన్ని వాడడం మరి గలాబాకు దీటుగాను వాడబడుతూ ఉంటుంది. మరి గలాబా అన్నా కానీ ఇక్కడ ఏది ఏ అర్థంలో లొల్లి అనేటటువంటి అర్థంలో వాడతాం, లొల్లిలో మళ్ళీ కానీ పెళ్ళి అనే ఒక సామెత. లొల్లిలో ఎవరి పెళ్ళి అంటే మళ్ళీ కానీ పెళ్ళి. మన యజమాని ఇంట్లో పెళ్లి కార్యం తలపెట్టారు, ఇంటి పాలేరు మల్లిగాడు. యజమాని ఇంట్లో పని మొదలుపెట్టారు, పెళ్లి కార్యం మొదలుపెట్టారు, తలపెట్టారు. ఇంటి మల్లిగాడు ఎవరు, అతని ఇంట్లో యజమాని ఇంట్లో పాలేరు. పేదవానికి కూడా పెళ్లి కుదుర్చి ఇందులో పెళ్లి అయ్యింది అనిపించారు. పేదవానికి కూడా ఏది కుదుర్చారు, పెళ్లి కుదుర్చారు. ఆ పెళ్లి మొత్తం ఏ విధంగా జరిగింది, పెళ్లిలో లొల్లిలో మల్లిగాని పెళ్లి అనే విధంగా జరిగింది. ఇది లొల్లిలో లొల్లి పనిలో పని అనడం ఒక విధంగా దీనికి సమానంగానే ఉంటుంది. లొల్లిలో లొల్లి అనవచ్చు, పనిలో లొల్లి, ఇది లొల్లిలో లొల్లి పనిలో పని అని అనడం అనేటటువంటిది కూడా ఒక విధంగా జరుగుతూ ఉంటుంది. మరి చిన్నవాణి పురుడు, పెద్దవాణి వెంట్రుకలు రెండు లొల్లిలో లొల్లి వెళ్ళిపోవాలి అని ఒకసారి పెట్టుకున్నాం. చిన్నవాణి పురుడు వెళ్ళాలి, పెద్దవానికి పుట్టింటికెళ్ళి తీయాలి. లొల్లిలో లొల్లి ఒకదాని తర్వాత ఒకటి రెండు ఒకేసారి అయిపోతాయి అనేటటువంటి దాంట్లో కూడా ఏ పదాన్ని వాడతారు అంటే లొల్లిలో లొల్లి అనేటటువంటి పదాన్ని జాతీయాన్ని వాడడం జరుగుతుంది అన్న మాటలో ఈ లొల్లిలో లొల్లి అనేటటువంటిది మనకి ధ్వనిస్తూ ఉంటుంది. ఏది చిన్నవాని పని అయిపోతుంది, పెద్దోని పని అయిపోతుంది. చిన్నోనికి పురుడు అవుతుంది, పెద్దోని ఎంట్రకలు తీయడం అవుతుంది. లొల్లిలో లొల్లి పనిలో పని మళ్ళీ ఇంకోసారి ఎందుకే లొల్లిలో లొల్లి అనిపిద్దామని రెండు ఒకేసారి కొనసాగిస్తున్నాం అనేటటువంటి సందర్భంలో కూడా ఏ పదాన్ని ఏ జాతీయాన్ని వాడతాము అంటే లొల్లిలో లొల్లి అనేటటువంటి జాతీయాన్ని వాడుతారు తెలంగాణీయులు. అంటే ఈ రెండు కూడా తెలంగాణ జాతీయులు ఆడేటటువంటి పదాలు, సామెత, జాతీయాలండివి. కోతికి పుండు పుట్టినట్లు, మరి కోతికి పుండు పుట్టినట్లు అంటే మనందరూ తెలుసు, ఇది మనకి ఐదు జంతువులకు సంబంధించిన అడిగాడు కదా, ఇది ఒకటి గుర్తుంచుకోండి. కోతికి పుండు పుట్టినట్లు అంటే కోతికి పుండు అయితే ఏమంటాం మనం మామూలుగా, గీకా నాకా అని అంటూ ఉంటాం. మరి ఇక్కడ కోతికి పుండు పుట్టినట్లు అంటే కోతి ముందర కొబ్బరికాయలు పెడితే అవి వాటిని జాగ్రత్తగా చూడగలుగుతాయంటే పగలకొడుతూ ఉంటాయి. ఇవాళ ఇలాంటి మాటలు ఎన్నో మనం వాడుతూ ఉంటాం, కానీ ఇక్కడ మనకు చెప్పేటటువంటి జాతీయం ఏంటంటే కోతికి పుండు పుట్టినట్లు అంటే కోతి చేష్టలు అనేటటువంటివి ఎవరికి, మనకి తెలియనటువంటివి కావు. తెలియనటువంటివి అండి కోతి చేష్టలు, తెలియనటువంటివి కావు. అంటే మానవుడు ఎక్కడి నుంచి పరిణామంగా మానవునిగా మారాం, కోతి నుండి మానవునిగా పరిణామం అనేటటువంటి చెందడం జరిగింది. కాబట్టి కోతికి మానవునికి దగ్గరి పోలికలు అనేటటువంటివి ఉంటాయి. చేష్టల్లో కూడా కొంచెం ఇంచుమించు విధానం అదేవిధంగా కొనసాగుతూ ఉంటుంది. అంటే కోతి నుండే మానవుడు రూపొందాడనడంలో శాస్త్రీయంగా కొన్ని పోలికలు మానవునికి సరిపడి ఉండడమే చెప్పాం కదా గద్దె. మరి పురాణాల్లో ముఖ్యంగా రామాయణంలో పరోక్షంగా హనుమంతుడు, సుగ్రీవుడు, వాలి మరి ఈ పరిణామ దశను సంకేతంగా భావిస్తారు. వాలి ఉన్నాడు, సుగ్రీవుడు ఉన్నాడు, తర్వాత వచ్చేసి హనుమంతుడు ఉన్నాడు. మరి ఇవన్నీ కూడా మనం గుర్తులుగా భావించడం జరుగుతూ ఉంటుంది. కోతి అజ్ఞాని, మానవుడు జ్ఞాని. కోతి ఏ విధమైంది, జ్ఞానం లేనిది, మానవుడు జ్ఞానం అనేటటువంటిది ఉన్నటువంటి వాడు. ఈ తేడా తప్ప చేష్టల్లో ఆహార విహారాల్లో నరుడు వానరుడు సమానులే అనిపిస్తారు. తేడా మాత్రం ఈ రెండే, మిగతా విషయాలన్నింటిలో కూడా
కోతికి మానవునికి సత్సంబంధం అనేటటువంటిది దగ్గరగానే కనిపిస్తూ ఉంటుంది. కోతికి పుండు అయ్యింది, విచిత్రంగా కనిపించింది. కోతికి ఏమైందట? పుండు అయిందట. ఇది విచిత్రంగా అనిపించింది. మరి మరో కోతి వచ్చి ఆ పుండు గిల్లి చూసి వెళ్ళిపోయింది. నీ పుండు అయినా అది ఏది చూయించు అనగానే ఇట చూయించిందట, దవ 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 దట దాన్ని గిల్లింది అట. గిల్లి చూసి వెళ్ళిపోయింది. మరో కోతి అలాగే చేసింది. కోతి కూడా స్వయాన పుండు బాధ తాళలేక గోక్కుంది. మనం కూడా ఏం చేస్తాం, గీతత దెబ్బతాకింది అనుకోండి, ఈ విధంగా నల్లగా మచ్చ అయింది అనుకోండి గోకి, అది కనబడగానే మన ఆలోచన కూడా ఏంది, దాన్ని గిల్లేయాలి. ఎందుకంటే అది చూసి, ఎందుకంటే దాని చుట్టూ మనకేమవుతూ ఉంటుంది అంటే గోకుడు పెడుతూ ఉంటుంది. దాన్ని ఏం చేస్తాం మనం, ఇట్ట 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 అని గీకుతూ ఉంటాం. ఎందుకంటే మనం కూడా వచ్చింది ఎక్కడి నుంచి, కోతి నుండే కదండి. కాబట్టి కోతికి పుండు అయితే గీక నాక అన్నట్టు, ఓ కోతి వచ్చింది గీకింది, ఇంకో కోతి వచ్చింది గీకింది, చివరికి ఏం చేసింది దాన్ని తట్టుకోలేక ఇది కూడా గీక్కోవడం మొదలుపెట్టింది. అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేశాడు, పుండు అయింది అంటే దాని చుట్టూ గోరు తాకనీయక అంటాడు, ఎందుకంటే సెప్టిక్ అవుతుంది అనేటటువంటి ఉద్దేశం చేత. మరి గోక్కున్నది పుండు మరింత నెత్తురు కారి పెద్ద పుండు అయింది. ఏమైంది, గీక్తూ ఉంటే ఎక్కువ అవుతూ ఉంటుంది తప్ప తగ్గదు. మరి కోతికి ఇతర కోతులకు వేటికి పుండును పెద్దగా చేసుకోవాలని లేదు. కోతికి కానీ ఇతర కోతులకు కానీ పడినటువంటి ఆ పుండును ఎక్కువ చేసుకోవాలనేటటువంటి కోరిక ఉంటుందంటే ఉండదు, నొప్పించుకోవాలని లేదు. అయినా తెలియనితనం వల్ల కోతి పుండు మానదు. దాన్ని తెలియదు కదా, మన జ్ఞానం ఉంది వాటికి జ్ఞానం లేదు. మన జ్ఞానం ఉంటే చేసే పని అదే, అది జ్ఞానం లేకుండా చేసేటటువంటి పని కూడా అదే. అంటే మనకు కూడా పుండు పడితే ఏం చేస్తాం, గొక్కుతూ ఉంటాం ఇట్టి 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 ఇట్ట అని. కోతికి పుండు పుట్టించుకున్నట్లున్నది, ఎట్లా కమ్మైతదో ఏందో అని కోడలి పలుకుల్లో ఈ జాతీయం ప్రచలితం. కోతికి పుండు పుట్టించుకున్నట్లున్నది, ఎట్లా కమ్మైతదో ఏందో అని కోడలి పలుకుల్లో ఈ జాతీయం అనేటటువంటిది వాడడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. కోతి ఏం చేసింది, కావాలని పుండు అనేటటువంటిది పుట్టించుకున్నట్లున్నది, ఎట్టయితదో ఏమో, ఏం జరుగుతుందో ఏమో అనేటటువంటి సందర్భంలో ఏది వాడుతూ ఉంటారు అంటే ఈ ఏది కోతికి పుండైనట్లు అనేటటువంటి జాతీయం అనేటటువంటిది వాడడం జరుగుతూ ఉంటుంది. మూడోది కోతికి పుండైనట్లు, ఈ మూడు జాతీయాలు, ఈ మూడిట్లో ఒకటి జంతువులకు సంబంధించినటువంటి జాతీయం అనేటటువంటిది రావడం జరిగింది. మనం మిగిలినటువంటి జాతీయాల గురించి తర్వాత తరగతిలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.